Are you ready? సంతృప్తి కలిగి ఉండాలి కానీ ఆశ ఉండాలి. సంతృప్తి కలిగి ఉండాలి కానీ ఆశ ఉండాలి. నాతో పాటు చెప్పండి, సంతృప్తి కలిగి ఉండాలి కానీ ఆశ ఉండాలి. అపొస్తలైన పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నను నేను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నా, పేదరికములో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా, మధ్యతరగతి స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా, ఉన్నత స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా. దానికి అర్థం మనకి ఆశ ఉండకూడదని కాదు. దానికి అర్థం నువ్వు లేమిలో ఉన్నా నీ ఆశ ఏమన్నా దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. కానీ ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవా నేను ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలి ప్రభువా. నీకు వచ్చేది 35 మార్కులు అయి ఉండొచ్చు. దేవా అందరికీ 18 వస్తున్నాయి అయ్యా, చాలామందికి 7 వస్తున్నాయి అయ్యా, 35 అన్న ఇచ్చిన స్తోత్రం అని చెప్పి జీవితంతో అలా ఉండకూడదు. ఒకరోజు నాకు 85 రావాలి ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తి పరచగలిగిన దేవుడు. నీకు 40 మార్కులు వస్తున్నాయి, దేవా బతుకంతా సంతృప్తి కొనమని చెప్పావు 40 మార్కులు అని కాదు. దానికి అర్థం ఏమన్నా, దేవా నాకు ఒకరోజు 90 రావాలి ప్రభువా. నీకు రాబడి నెలకి 10,000, దేవా బతుకంతా సంతృప్తి కొనమని అది కాదు. దానికి అర్థం దేవా ప్రస్తుతం 10,000 వస్తున్నాయి అయ్యా, నెక్స్ట్ నెల కల్లా నాకు 20,000 వచ్చేటట్టు చేయవా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశతో ఉండాలి. నీకు 50 మార్కులు వస్తున్నాయి, దేవా 100కి 100 రావాలి ప్రభువా. సంతృప్తి కలిగి ఉండాలి, 100కి 100 రావాలి ప్రభువా అన్న ఆశను కలిగి ఉండాలి. ఒక మాట నేను చెప్పన, దేవుడు ఎలా నీ జీవితాన్ని తిప్పుతాడో దేవుడికి తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఒక మాట మీరు గమనించండి, షడ్రకు మేషకు అభ్యందగోలు దానియేలు, దానియేలు షడ్రకు మేషకు అభ్యందగోలు. చెరస్సు వాళ్ళు బానిసగా ఉన్నారు, దేవా బానిసైన వాళ్ళకి వస్త్రాలు ఉండవు కానీ మంచి వస్త్రాలు ఇచ్చావు, మంచి యూనివర్సిటీలు మమ్మల్ని ఉంచావు, మమ్మల్ని బాగా చదువునేది చేసావు, అలా సంతృప్తి అవలా. ఒకరోజు మేము ఉన్నత స్థానానికి వెళ్ళాలి ప్రభువా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సంతృప్తిగా ఉండి, దేవా నేను ఆశిస్తున్నానయ్యా, నేను ఆ ఘనత ఆశిస్తున్నానయ్యా, ఆ స్థితికి వెళ్ళాలని ఆశిస్తున్నానయ్యా. నేను చెప్పన, నువ్వు ఆశించావు గనక నా దేవుడు నీ కొరకు మార్గాలు తెరుస్తాడు. ఎలా తెరుస్తాడో తెలియదు, ఎలా ఆస్వాదిస్తాడో తెలియదు, ఎలా మలుపు తిప్పుతాడో తెలియదు. అలాగే దానియేలు షడ్రకు మేషకు అభ్యందగోలు చేసిన దేవుడు నీ బిడ్డలకు కూడా అలా చేయబోతున్నాడు. ఒకరోజున పాస్టర్ డిఎల్ మూడీ, పాస్టర్ డిఎల్ మూడీ గారి యొక్క చర్చిలో చాలా వేల కొలది మంది విశ్వాసులు, దాంట్లో భక్తి కలిగిన భార్యాభర్తలు ఉన్నారు. ఒకే ఒక అబ్బాయి పాపలు కానీ ఏమలేరు. ఆ అబ్బాయి గారాభంగా పెంచడం వలన వీళ్ళ మాట వినకుండా తయారయ్యాడు. చివరాఖరికి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అన్నారంట, సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, మానసిక నిపుణుడి దగ్గర తీసుకెళ్ళండి, అబ్బాయి జీవితం బాగుపడిద్దని. అందువల్ల ఏం చేశారంటే ఈ అబ్బాయిని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. డిఎల్ మూడీ గారి యొక్క విశ్వాసి యొక్క కుమారుణ్ణి, ఆ విశ్వాసి డిఎల్ మూడీ గారు తీసుకెళ్ళ, విశ్వాసి తన కుమారుని మానసిక నిపుణుల దగ్గర సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు. సెక్రటరీ తీసుకెళ్ళగానే ఆయన ఇలాగ అడిగాడంట, ఏంటి సార్ ప్రాబ్లం అని. మా ఓడు అసలు చెప్పిన మాట ఎండండి, గంతరగోళం హడావిడి మేళం, ఇతన్ని గారాబం చేసి వాళ్ళ అమ్మ గారాబం చేసి ఇలా తయారు చేసింది ఇన్ని అనగానే వెంటనే ఆ సైకాట్రిస్ట్ ఇలాగన్నాడంట, అంత బాధపడక్కర్లేదండి, మంచి స్కూల్లో ఆడిని చదివించండి, ఆడి బొత్తుకు మారిపోద్ది. వెంటనే ఈ విశ్వాసి ఇలాగన్నాడంట, సార్ మీ డాక్టర్ గారు మీరు ఏమనుకోకపోతే మాట చెప్పాలనుకున్నాను. ఆ చెప్పండి అన్నారు. మా పాస్టర్ గారు, మీ పాస్టర్ గారి పేరేంటి అన్నాడు. డిఎల్ మూడి. ఓ ఇన్నానయ్యా అన్నాడు. ఆ డిఎల్ మూడి గారు ఏం చెప్పారంటే, ఒక దొంగ రైల్వే పట్టాల మీద దొంగతనం చేస్తున్నాడు, ఒక దొంగ రైల్వే పట్టాల మీద దొంగతనం చేస్తున్నాడు, ఆడు చదువురాని దొంగ. ఎవరైనా చదువురాని దొంగ. ఆయన ఏం దొంగతనం చేస్తారు తెలుసా? నట్టు బోల్టు మాత్రమే. కానీ ఇదే దొంగకి చదువు నేర్పించామనుకో ట్రాక్ వెళ్ళిపోతారట. అనగానే ఆయన సైకాట్రిస్ట్ అన్నాడంట, సూపర్, మీ పాస్టర్ గారు చెప్పింది కరెక్టే, ఈ ఆ దొంగకి కనుక చదువు నేర్పితే ట్రాక్ వెళ్ళిపోతాడయ్యా అన్నాడు. అదేండి మా అబ్బాయికి కూడా అదే పరిస్థితి, చదువు నేర్పించి ఇదే అవుతుంది. ఈ లోకపు చదువు అలా ట్రాక్ లేపేటట్టు చేస్తుంది. ఆ చదువుతో ఈ వాక్యాన్ని మిక్స్ చేయాలి. ఎప్పుడైతే ఈ చదువుతో దేవుని వాక్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ బయటికి తీసుకొచ్చింది, ఈ వాక్యం నీ గుండెల్లోకి వెళ్ళడానికే, ఈ వాక్యం ఎప్పుడైతే నీ బతుకులో నీ బిడ్డ జీవితంలో యాడ్ అవుతుందో. ట్రాక్ కాదు కదా, 100 కోట్లు ఎదర పడినవాడు దొంగతనం చెయ్యలేడు. ఓ ఏ దొంగతనం చెయ్యలేడు, అపవిత్ర క్రియలోనికి వెళ్ళలేడు, దుర్మార్గ క్రియలోనికి వెళ్ళలేడు.
అపవిత్రమైన దానికి వెళ్ళలేడు, అపవిత్రమైన చూపుల్లోకి వెళ్ళలేడు. అందుకే చెప్పేది సండే స్కూల్కి పంపించండి, సండే స్కూల్కి పంపించండి, సండే స్కూల్కి పంపించండి అని. నేను చెప్పనా, నీ బిడ్డలని నీ చదువుతో పాటు ఆదివారం ఆదివారం వాక్యం కూడా సండే స్కూల్ కూడా పంపించు. ఈ రెండు మిక్స్ అయితే ఖర్జూర వృక్షం వలె మూప వేస్తాడు ఆయన, సింహం వలె నిలబడతాడు ఆయన, నెక్స్ట్ దానియేలు వలె నిలబడతాడు ఆయన, ఎస్టర్ వలె నిలబడితే నీ పాప. నా ప్రేమ పూర్వకమైన సలహా, ప్రతి స్కూల్లో సబ్జెక్టులతో పాటు పావు గంట బైబుల్ యాడ్ చేసి చూడండి. పోలీస్ స్టేషన్లు 10 సంవత్సరాల్లో ఖాళీ అవుతాయి, బ్రాందీ షాపులు ఖాళీ అవుతాయి, పాపపుశాలలు ఖాళీ అవుతాయి, కోర్టులో లాయర్కి పని ఉండదు, జైలు ఖాళీ అవుతాయి. మన భారతదేశపు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైన రాష్ట్రపతి గారు ఉద్దేశించిన రాజ్యాన్ని భారతదేశంలో తీసుకురాగల. ఇది స్కూల్ సిస్టంలో ఆమెనండి. ఈ వాక్యం స్కూల్లో కలవనంత కాలం ఆమెనంటారనుకున్నా, కాలేజీలో కలవనంత కాలం, యూనివర్సిటీలో కలవనంత కాలం. మనం ఆశించేది జరగదు. సైన్స్ గుండెలను మార్చలేదు. సోషల్ స్టడీస్ ఒక యవనస్తుని సిగరెట్ మానించలేదు. మ్యాథమెటిక్స్ ఒకని పవిత్రంగా ఉంచలేదు. కానీ దేవుని వాక్యం మన సబ్జెక్ట్లో కలవడానికి రెడీ అయితే ఛాలెంజ్ చేస్తున్నామలో 10 సంవత్సరాల లోపల నా దేవుడు భారతదేశాన్ని షైనింగ్ ఇండియాగా మార్చగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ప్లస్ ఎడ్యుకేషన్ చేంజెస్ ద ఎంటైర్ యూనివర్స్. ఆర్ యు రెడీ? అమ్మా నాన్నలారా, మన స్కూల్ సిస్టంలో దేవుని వాక్యం యాడ్ చేయరు, ఇదేదో మతం అనుకుని. కాలేజీలో యాడ్ చేయరు, యూనివర్సిటీలో యాడ్ చేయరు. అమ్మా నాన్నలారా, మీరు యాడ్ చేయాలి మీ క్యారిక్యులంలో. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని మీ బిడ్డలను స్కూల్కి పంపించండి. ఆదివారం మీ పిల్లలు 10వ తరగతి వరకు అయితే సండే స్కూల్లో వాక్యం వినిపించడానికి తీసుకురండి, చర్చికి తీసుకురండి. ఈ వాక్యంతో పాటు, చదువుతో పాటు వాక్యం కలుస్తుంది. నిన్ను ఎలా చూస్తారో తెలుసా? యేసుక్రీస్తు పరీక్షల్లో మీ బిడ్డలందరికీ ఉన్నత విజయం అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.